హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు మునుగనూరు మెయిన్ రోడ్ నుంచి కేవలం 300 మీటర్ల డిస్టెన్స్లో మంచి 100 గజాల G+1 ఇల్లు, అద్భుతమైన కన్స్ట్రక్షన్తో 2 ఇల్లులు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇల్లు కనుక మీరు పర్చేజ్ చేస్తే మా నుంచి 1% కమిషన్ ఉంటుంది. ఈ ఇల్లు గురించి ఏ డౌట్స్ ఉన్నా పైన మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అటు పక్కన ఇల్లు వచ్చేసి ఓన్లీ నార్త్ ఫేసింగ్ ఉంటుంది. దాని ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్, దాని పక్కన వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్, రెండు సైడ్లు కూడా 25 ఫీట్ వైడ్ రోడ్ అన్నమాట. మెయిన్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది, అటు పక్కన వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. రెండు కూడా సేమ్ హౌసెస్ ఉంటాయి, సేమ్ ప్లానింగ్ తోని, ప్రైజెస్ మాత్రం డిఫరెంట్ గా. ఈ ఇల్లు వచ్చేసి కార్నర్ బిట్ వచ్చేసి మనకి 78 లాక్స్ చెప్తున్నారు, దాని పక్కన ఓన్లీ నార్త్ కు వచ్చేసి 76 లాక్స్ చెప్తున్నారు. అసలు లోపలికి వెళ్ళి కార్నర్ బిట్ ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈ హౌసెస్ వచ్చేసి మునుగనూరు విలేజ్ లో మెయిన్ రోడ్ నుంచి కేవలం 300 మీటర్ల డిస్టెన్స్ లో, బస్ తిరిగే రోడ్ నుంచి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్ లో ఈ ఇల్లు ఉంటుంది. హయాత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇల్లు వరకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి అండర్ తుర్కింజాన్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మెట్ మండల కిందకి వస్తుంది. చూసుకోండి ర్యాంప్ ఎంత హైట్ లాగారో, గేట్ క్వాలిటీ కానీ పైన ఫాల్ సీలింగ్ వర్క్ కానీ కింద ఫ్లోరింగ్ కానీ అద్భుతమైన కన్స్ట్రక్షన్ తో ఇవ్వబడింది. ఫ్రెండ్స్, ఇది పక్కన చూసుకోండి మనకి ఇది బోరు, వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్. దాని పక్కన ఆనుకొని మనకి దాదాపు 4000 లీటర్ల సంపు ఉంటుంది అనమాట, ఎందుకంటే G+1 ఇల్లు కాబట్టి వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా సంపడం జరిగింది. చూసుకోండి పార్కింగ్ అయితే చాలా బాగుంది, ఒక పెద్ద ఇన్నోవా కారు, రెండు బైకులు పెట్టుకునే విధంగా చాలా బాగుంది. ఇల్లు అయితే మంచి ప్లానింగ్ తో కట్టారు, 25x36 సైజెస్ తో అద్భుతంగా ఉందన్నమాట. ఇలాంటి సైజెస్ తో ఇల్లు దొరకడం చాలా కష్టము. ఇది చూసుకుంటే అయితే మన గ్రౌండ్ ఫ్లోర్ లో మెయిన్ ఎంట్రన్స్, ఇది వచ్చేసి మనకి హాల్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK ఇవ్వడం జరిగింది. హాల్ కూడా చూసుకోండి చాలా స్పేషియస్ గా, మంచి గ్రానైట్ తోని, మన టీవీ పైన కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీల్ కూడా చాలా బాగుంది, మంచి విండోస్ తోని, విండోస్ పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, సో మాస్టర్ బెడ్రూమ్ ఒక చిన్న మంచం పట్టే విధంగా చాలా బాగుంది అనమాట. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అనమాట. బాత్రూమ్ లో కూడా టైల్స్ చాలా పై వర్క్ వేశారు, సో మంచి వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి వాస్తు ప్రకారం ఇటు కూడా డోర్ ఇవ్వడం జరిగింది, సో రెండు డోర్స్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి పూజ గది, ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. చూసుకోండి పూజ గదికి ప్లాట్ఫామ్ కి మంచి స్పేస్ ఇచ్చారు, అంటే వాస్తుకు కూడా ఎక్కడ డోకా లేకుండా, వాస్తు పొరపాట్లు జరగకుండా చాలా మంచి కట్టారు. చూసుకోండి కిచెన్ ఎంత పెద్దగా ఉందో, ఈజీగా 4 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా మంచి సెల్ఫుల్ తోని మంచి గ్రానైట్ టైల్స్ ని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ ఇటు పక్కన చూసుకుంటే మనకి లో రూఫ్ ఉంది, ఫాల్ సీలింగ్స్ కానీ, డోర్స్ కానీ, వైర్స్ కానీ, స్విచ్చెస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ కట్టారు. అసలు పైన 2 BHK ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే చేరుకున్నాము, బాల్కనీ స్పేస్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది, మంచి గ్లాస్ ఫ్రేమ్ తోని, మంచి ఎలివేషన్ కూడా చూసుకున్నారు. ఇక్కడ కూడా చూసుకోండి ఫాల్ సీలింగ్ చాలా బాగుంది, కింద 850 SFT, పైన 850 SFT తో కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మెయిన్ డోర్ కూడా చూసుకోండి మంచి ఫినిషింగ్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, హార్డ్వేర్ కూడా మంచి కాస్ట్లీ హార్డ్వేర్ వాడారు. ఫ్రెండ్స్ చూసుకోండి హాల్ కూడా మంచి లాంగ్ హాల్, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా, కింద మీరు రెంట్కి ఇచ్చుకున్నా కానీ పైన మనం ఓనర్స్ ఉండొచ్చు అనమాట. కింద రెంట్కి ఇస్తే దాదాపుగా 5000 నుంచి 6000 వరకు రెంట్ వస్తుంది, వాస్తు ప్రకారం మనకు డోర్ పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టీవీ పాయింట్, విండోస్ కూడా మంచి UPVC విండో ఇచ్చారు, దాని గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకు హాల్ లో కూడా చూసుకోండి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇవ్వడం జరిగింది, అండ్ కలర్స్ కూడా ఎంత మంచి కలర్స్ వేసారు చూసుకోండి. సో మనకు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి కిచెన్ ఉన్న దాంట్లో చాలా బాగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి పూజ గది. ఫ్రెండ్స్, ఇందాక చూసుకోండి మంచి సెల్ఫుల్ తోని, మంచి గ్రానైట్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి, 25x36 సైజెస్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ ఇల్లు, దీని పక్కన నార్త్ ఇదే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి ఎంత మంచిగా ఉందో, ఫ్లోరింగ్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ, సెల్ఫ్ కూడా చాలా ఇవ్వడం జరిగింది అనమాట. మధ్యలో బీర్వా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది, దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. సో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. మనకి విజయవాడ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే ఒకప్పట్లా లేదు, చాలా డెవలప్ అయింది. మీరు చూస్తున్నారు ఇప్పుడు
చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్ కానీ ఏదైనా సరే మంచి స్పేషియస్ గా మంచి క్వాలిటీగా కట్టడం జరిగింది. సో మనకు ఫ్లోరింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఫ్లోరింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్ మునుగనూరు కూడా ఒకప్పట్లా లేదు, మునుగనూరు చాలా డెవలప్ అయింది. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. మనకి అతి దగ్గరలో తొర్రూరు విలేజ్ లో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, ఇంజాపూర్ లో అకాడమిక్ హైట్స్ ఉంటుంది, ఇటు పక్కన హయాత్ నగర్ లో క్యాండోర్షైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ తోని బస్ రోడ్ కి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో అద్భుతమైన కన్స్ట్రక్షన్లు, ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. కార్నర్ బిట్ వచ్చేసి 78 lakhs చెప్తున్నారు, ఓన్లీ నార్త్ ఫేసింగ్ వచ్చేసి 76 lakhs చెప్తున్నారు. దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది, చూసుకోండి. పైన కూడా రేకుల షెడ్ ఇవ్వడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ వస్తుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, అన్ని ఇళ్ల మధ్యలో మంచి లొకేషన్ లో, మునుగనూరు మెయిన్ రోడ్ నుంచి కేవలం 300 meters డిస్టెన్స్ లో, బస్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో, బస్ దిగంగానే మన డైరెక్ట్ నడుచుకుంటే ఇంటికి వచ్చేయచ్చు అనమాట. అంత మంచి లొకేషన్ లో ఉంది. వాస్తు కూడా ఎక్కడ పొరపాటు చేయకుండా మంచి వాస్తు ప్రకారం కట్టారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు ఇంటికి విజిట్ కి రావాలన్నా కానీ పైన మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి, మేమే దగ్గరుండి ఇల్లు చూపిస్తాము. మా ద్వారా మీరు పర్చేస్ చేస్తే మాత్రం 1% కమిషన్ ఉంటుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మా సర్వీస్ ఛార్జ్ అది. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి, మేమే దగ్గరుండి ఇల్లు చూపిస్తాము. బ్యాంక్ లోన్ కూడా మేము ఇప్పేయడం జరుగుతుంది. మీకు పేపర్స్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫస్ట్ టైం మీకు పేపర్స్ ఇస్తారు. ఒకటి 4 చూసుకున్న తర్వాత మీరు డబ్బులు కట్టచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు, డోకా లేదు. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజీత్ కుమార్.